కర్నూలు జిల్లా అప్డేట్ చూస్తే జిల్లాలో టిట్కో ఇళ్ల రంగులు మారిపోతున్నాయి. టీడీపీ హయాంలోనే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా జగన్ సర్కార్ మూడేళ్లు కాలయాపన చేస్తుంది. కరోనా సమయంలో ఆ ఇళ్లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడంతో వాటి కిటికీలు తలుపులు ధ్వంసమయ్యాయి. తాగునీటి సౌకర్యం, అంతర్గత రహదారులు కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ పూర్తి చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా రంగులు మాత్రం మారుస్తోంది ప్రభుత్వం. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రంగులు మార్చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆగమికాలం మీద పనులు ప్రారంభించింది. వీటన్నింటిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి టిట్కో గృహాలు కర్నూలు జిల్లాలో రంగులు మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము కర్నూలు కార్పొరేషన్ లిమిట్లో, అంటే కర్నూలు నగర చివరిలో దాదాపు తాండ్రపాడు జగన్నాథగట్టు కొండలో నిర్మించినటువంటి టిట్కో గృహ నిర్మాణాల సముదాయాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. ఇది అతిపెద్ద గృహ నిర్మాణాల సముదాయం. దాదాపు 10,000కు పైగా ఇక్కడ గృహ నిర్మాణాలని కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావడం జరిగింది. ఆఖరిలో ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కోడ్ రావాలంటే ఇవన్నీ కూడా ఆగిపోయాయి. అయితే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 3 ఏళ్ల కాలంలో ఈ గృహాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి కూడా ఏ ఒక్క లబ్ధిదారుని కూడా దరి చేరలేదు. ఒక కర్నూలు కార్పొరేషన్ లిమిట్లోనే 10,000 గృహాలు నిర్మించగా ఇందులో దాదాపు 4,000 ఇళ్ళు పూర్తి కావడం జరిగింది. 2,141 మంది రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అదేవిధంగా ఆదోనిలో 4,780 ఇళ్ళు మంజూరు కాగా అక్కడ 1,000 ఇళ్ళు పూర్తి కావడం జరిగింది. నంద్యాలలో అయితే 10,000 ఇళ్ళు నిర్మించగా అక్కడ కూడా దాదాపు 2,000 ఇళ్ళు పూర్తయి, 855 మందికి రిజిస్ట్రేషన్లు చేశారు. డోల్ అయితే 250 ఇళ్ళు నిర్మాణాలు పూర్తి కావడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ 3 ఏళ్ల నుంచి కూడా ఈ ఇళ్ళు లబ్ధిదారులకు చేరకుండా తీవ్ర కాలయాపన అయితే కొనసాగింది. దీని మీద ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. కేవలం జగన్ సర్కారు ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఒక కక్షపూరిత ధోరణితోనే వీటిని వైసీపీ సర్కారు లబ్ధిదారులకు అందించడం లేదని చెప్పేసి వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలని కూడా ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది లబ్ధిదారులు కూడా స్వచ్ఛందంగా తాళాలు పలకొట్టుకుని మేమే ఇళ్ళకి చేరుతామనేసి దాదాపుగా ఆందోళనకు దిగారు. ఇక్కడ దాదాపుగా ఇళ్ళు అయితే పూర్తి స్థాయిలో పూర్తయి, ఒక 10% మాత్రమే అనేక జిల్లాలో పూర్తి కావాల్సింది. అయితే ఇప్పుడు ఈ 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా వామపక్ష పార్టీలు లబ్ధిదారుల నుంచి తీవ్రస్థాయిలో ఆవేదన ఆందోళన వ్యక్తమవుతుండటంతో జగన్ సర్కార్ ఇప్పుడు వీటిని లబ్ధిదారులకు అందించేందుకైతే ఏర్పాట్లు చర్యలు మొదలుపెట్టింది. మొత్తం మీద కూడా గృహాలకన్నిటి కూడా, అంటే గతంలో ఉన్నటువంటి కలర్లు తొలగించి ఇప్పుడు నీలం రంగు అదేవిధంగా వైట్ రంగుతో రంగులు మారుస్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. మొత్తం మీద కూడా టిట్కో గృహ నిర్మాణాలు గతంలో కరోనా సమయంలో కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా వీటిని అప్పట్లో కేటాయించారు. ఆ సమయంలో తలుపులు కిటికీలు అలాంటివన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. లోపల ఉన్నటువంటి సామాగ్రి, ఇంటి గృహ నిర్మాణ సామాగ్రి అలా కూడా కొన్ని చోట్ల దొంగతనాలకు గురయ్యాయి. కొన్ని చోట్ల లోపలంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు కూడా ప్రధానంగా, అంటే ఇప్పుడు రంగులైతే వేశారు, పూర్తిగా మౌలిక సౌకర్యాలన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్గత రహదారులు కానీ, డ్రైనేజీలు, ట్యాప్ వాటర్ కనెక్షన్స్, అదేవిధంగా వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, దీంతోపాటు కిటికీలు తలుపులు ఇవన్నీ కూడా ఫిట్టింగ్ చేయాల్సింది. తమ గృహాలకు రంగులైతే మార్చారు, కానీ లోపల మటుకు ఖాళీలలో మొత్తం పూర్తి స్థాయిలో వాకిళ్ళు తలుపులు అన్నీ ఫిట్ చేసిన తర్వాత తాగునీటి సౌకర్యము, కుళాయి, అంతర్గత రహదారులు, నీటి కనెక్షన్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత మాకు అందించాలని చెప్పి లబ్ధిదారులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.